వీటిలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి మరోసారి పబ్బులు బార్లలో తెలంగాణ నార్కోటిక్ బ్యూరో ఎక్సైజ్ సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 25 పబ్బులపై దాడులు చేశారు. పబ్బుల్లో అనుమానితులు 107 మందికి డ్రగ్స్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు నిర్వహించారు. ఇక రాత్రి 11 గంటల నుండి 1 గంట వరకు తనిఖీలు చేశారు. ఎక్సోరాలో గంజాయి పరీక్షల్లో 2 పాజిటివ్. ఇక రంగారెడ్డి జిల్లాలో బార్లలో మరో 3 వ్యక్తులకు పాజిటివ్ రావడంతో వారిపై కేసులు నమోదు చేశారు. ఇక మొదటిసారి తనిఖీల్లో డ్రగ్ డిటెక్షన్ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఆ వ్యక్తులను తెలంగాణ నార్కోటిక్ బ్యూరో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి మరోసారి పబ్బులు బార్లలో తెలంగాణ నార్కోటిక్ బ్యూరో ఎక్సైజ్ సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇక 25 పబ్బులపై దాడులు చేశారు. ఇక పబ్బుల్లో అనుమానితులు 107 మంది డ్రగ్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు నిర్వహించారు. తెలిపే మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, దాదాపు నిన్న ఏదైతే తనిఖీల్లో భాగంగా ఎంతమందిని పట్టుకున్నారో అప్డేట్స్ ఏంటి? నుంచి ఉదయం 2 గంటల వరకు కూడా తనిఖీలు జరిపారు. ఏవైతే పప్పులు అదేవిధంగా బార్లలో తనిఖీలు జరపడం జరిగింది. అయితే ఈ దాడిలో సంబంధించి చూసుకుంటే కనుక వారికున్న సమాచారం మేరకు 107 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకుని వారిని టెస్ట్ చేయడం జరిగింది. 25 పబ్బులపై ఇటు హైదరాబాద్ లో 25 పబ్బులు మనకి చూసుకుంటే కనుక జూబ్లీస్ మందిలో చేరియాలని, అదేవిధంగా రంగారెడ్డి పరిధిలో ఏరియాల్లో ఏవైతే 25 పబ్బుల మీద నార్కోటిక్ బ్యూరో అదేవిధంగా ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా దాడులు చేశాయి. ఈ 25 పబ్బులలో చూసుకుంటే కనుక 107 మందిని అనుమానితుల్ని ముందుగా అదుపులోకి తీసుకుని వారికి డిటెక్షన్ టెస్ట్ ఏవైతే నార్కోటిక్ శాఖ రెండు సంయుక్తంగా నిర్వహించిన ఈ డిటెక్షన్ డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. నిర్వహించిన వారిలో 6 మంది డ్రగ్స్ సేవించినట్లు వెంటనే పాజిటివ్ రావడంతో ఆ 6 కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిని ఇప్పుడు ఎక్సైజ్ శాఖ వారిని అదుపులోకి తీసుకున్నట్లు వారిని ప్రశ్నించడం జరుగుతుంది. ఈ ప్రశ్నల్లో మొదటిగా వాళ్ళకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరి ద్వారా వచ్చాయి, అదేవిధంగా వీళ్ళకి ఇది మొదటిసారా లేకపోతే ఇంతకు ముందు ఎన్నిసార్లు సేవించారు అనే అంశ అనే వాటి మీద ప్రశ్నలు వేస్తున్నారు. ప్రశ్నల నుంచి సమాధానం వచ్చిన తర్వాత వీరి ఎవరు వీరికి సప్లై చేస్తున్నారన్న దాని మీద గుర్తించిన తర్వాత వారిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ డ్రగ్స్ విషయంలో మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారు. అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే రాష్ట్రంలో అసలు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలి, డ్రగ్స్ సేవిస్తున్న వారు కానీ సరఫరా చేస్తున్న వారు కానీ ఎవరైనా ఉన్నప్పటికీ కూడా ఇంత పెద్దవారైనప్పటికీ కూడా వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి గట్టి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు నార్కోటిక్ బ్యూరో ఎక్సైజ్ శాఖ రెండు కూడా ప్రతిరోజు కూడా దీనికి సంబంధించి అనేక విచారణలు జరుపుతుంది, దర్యాప్తులు జరుపుతుంది. వారికి ఉన్న ఏజెంట్ల ద్వారా ఈ సమాచారం తెప్పించుకుని పూర్తి స్థాయిలో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేర్చేందుకు వాళ్ళ దగ్గర ఉన్న సమాచారంతో దాడులు జరుగుతుంది. ఈ దాడుల్లో భాగంగానే నిన్న రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు కూడా 25 పబ్బులపై దాడులు చేయడం, అందులో 107 మందిని అదుపులో తీసుకునే ఈ డ్రగ్స్ డిటెక్షన్ జరపడం, అదేవిధంగా అందులో 6 వాళ్ళు పోలీసులు అదుపులో ఉన్నారు. వారిని ఇప్పుడు నార్కోటిక్స్ శాఖ విచారిస్తుంది. విచారణలో ఇంకెవరి పేర్లన్నీ వస్తే వారిని కూడా విచారించే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే ఎవరైతే పబ్ నిర్వాహకులే కానీ లేదా బార్ నిర్వాహకులపై కానీ ఎటువంటి చర్యలు ఏమైనా తీసుకున్నారా శ్రీనివాస్? ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ విచారణ జరుగుతున్న క్రమంలోనే ఇది డ్రగ్స్ ఎవరైతే 6 నుంచి కూడా డ్రగ్స్ సేవించినట్లు డిటెక్షన్ టెస్ట్ లో తెలిసిందో వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకున్నారు అనేది ప్రధానంగా ఇప్పుడు పోలీసులు కానీ నార్కోటిక్ శాఖ ప్రశ్నిస్తుంది. ఒకవేళ వాళ్ళు వ్యక్తిగతంగా బయట నుంచి తీసుకుని వస్తే కనుక అది వ్యక్తిగతంగా వారిని విచారించి ఉంటే లేదు ఈ డ్రగ్స్ ఈ బార్లు కానీ రెస్టారెంట్ కానీ పబ్బులు కానీ వాళ్ళు కానీ సరఫరా చేశారు అని తెలుస్తాం మాత్రం వారి మీద కఠిన చర్యలు ఉంటాయి. ఇప్పటికే ఇటు పబ్బు యజమానుల్ని అదేవిధంగా ఇటు ఎవరైతే డ్రగ్స్ సేవించారో వారిని కూడా వేరువేరుగా విచారిస్తున్నారు. ఏదైతే ఈ విచారణలో ఎవరైతే డ్రగ్స్ సేవించినారో విచారణలో వాళ్ళు కనుక ఈ పేర్లు ఈ పబ్బుల నుంచి తీసుకున్నామని చెప్తే మాత్రం ఆ పబ్బుల మీద కూడా చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు.
థ్యాంక్ యూ.